సూర్యుడు లేని ఊరు కానీ ప్రాంతం కానీ ఉంటుందా? సూర్యుడు లేనిదే, సూర్యకాంతి లేనిదే మనం బతకగలమా? ఇలాంటిది కనీసం ఊహ కూడా రాదు. వర్షాకాలంలో ఓ 2-3 రోజులు సూర్యుడు కనిపించకుండా ఉంటేనే అమ్మో అనుకుంటాం, ఎండ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటాం. అయితే ఓ ప్రాంతంలో మాత్రం సూర్యుడు కనిపించడు. 1-2 రోజులు కాదు, దాదాపు 2 నెలలు. అప్పటి వరకు ఉదయించే సూర్యుడు ఉన్నట్టుండి మాయమవుతాడు. మళ్ళీ 2 నెలల తర్వాత కనిపిస్తాడు. ఇంతకీ సూర్యుడు కనిపించని ఆ ప్రాంతమేంటి? అక్కడ ఎందుకలా జరుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూమిపైన సూర్యకాంతి లేని ప్రాంతం ఉండదు, అంతవరకే మనకు తెలుసు. అయితే అలస్కాలో మాత్రం ఇంత మామూలుగా ఉండదు. అక్కడ దాదాపు 60 రోజుల పాటు సూర్యుడు కనిపించకుండా పోతాడు. నవంబర్ నుంచి జనవరి వరకు సూర్యోదయాలు అస్తమయాలు ఉండవు. ఆ 2 నెలలు అలస్కా అంధకారంలో ఉండాల్సిందే. 2 నెలల అనంతరం సూర్యుడు మళ్ళీ వాళ్లకు దర్శనమిస్తాడు. అలస్కా మొత్తం అలా ఉండదు. అలస్కాలోని ఉట్కి యాగ్విక్ అనే ప్రాంతంలోనే ఇలా జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉండే 4,300 మంది కొన్ని రోజులు ఇలా అంధకారంలో ఉండాల్సిందే. అలా ఎందుకు జరుగుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. భూమికి ఉత్తరాన ఉన్న ఆర్కిటిక్ సర్కిల్ మీద ఉన్న ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. భూమి అక్షం వంపుగా ఉన్న కారణంగా ఈ వంపులో ఉన్న ప్రదేశాల్లో చలికాలం సూర్యుడు కనిపించకుండా పోతాడు. ఇలాంటి పరిస్థితులను పోలార్ నైట్ అంటారు. ప్రతి ఏటా ఇదే సమయంలో పోలార్ నైట్ వస్తుంది. ఉట్కి యాగ్విక్ ప్రాంతం 71 డిగ్రీల ఉత్తర అక్షాంశంపై ఉంది. దీని ప్రత్యేక జియోలొకేషన్ కారణంగా ఎక్కువ రోజులు ఇలా పోలార్ నైట్ను చూడాల్సి వస్తుంది. శీతాకాలం సమయంలో భూమి సూర్యుడికి దూరంగా వంగి ఉండడం కారణంగా పోలార్ సర్కిళ్లలో మాత్రమే ఈ పోలార్ నైట్స్ ఏర్పడతాయి. సూర్యుడు రాకపోతే మొత్తం చీకటైపోతుంది అనుకుంటే పొరపాటే. సూర్యకాంతి లేకపోయినా ఇక్కడ కొద్దిగా వెలుగు ఉంటుంది. సాధారణంగా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఉండే వెలుగు మాత్రమే ఉంటుంది. అది కూడా కొద్ది గంటలు మాత్రమే ఉంటుంది. వినడం మనకు కొత్తేమో గానీ ఇక్కడ ఉండే ప్రజలకు ఇదేం కొత్త కాదు. ప్రతి సంవత్సరం వీరికి ఇది అలవాటే. అందుకే ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు. ముందు జాగ్రత్తగా విటమిన్ డి సప్లిమెంట్స్ను సిద్ధంగా ఉంచుకుంటారు. ఇళ్లల్లో పగటిపూట వెలుతురును అందించే హ్యాపీలైట్స్ను ఉంచుకుంటారు. 2 నెలలు సూర్యుడు లేకపోయినా ఇక్కడ ప్రజలు మాత్రం తమ పని తాము చేసుకుపోతుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.